Namaste, Votuku Notu case, Vicharanlo Bhaganga Ivala TDP MLA Sandra Venkata Veeraiah, ACB Vicharanku Hazar Kanundaru. TDP Neta, Vem Narendra Reddito Patu, Ayanaku notice lu jari chesindi ACB. Aite aa samayamlo Sandra Venkata Veeraiah intlo lekapovadamto notice lanu intiki antincharu. Ayanaku Ivala Sayantram 5 gantala varaku ACB gadu ichindi. Deento Ayana ee kshanamaina ACB mundu Vicharanku Hazarayye avakasam undi. Okay, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ కుమార్ నడి తెలుసుకుందాం. పవన్, సంద్ర వెంకట వీరయ్య ఏసీబీ విచారణకు ఎప్పుడు హాజరవుతున్నారు? ఎప్పటి వరకు గడువు ఇచ్చింది ఏసీబీ? నిల్మ నోటు గోటు కేసులో ఈ సండ్ర వెంకట వీరయ్యకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో సండ్ర వెంకట వీరయ్యకి ఇచ్చిన గడువు ముగియనుంది. ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్యతో పాటు నోటీసులు అందుకున్న వేం నరేందర్ రెడ్డి ఆయన హాజరయ్యారు. విచారణకు హాజరై తన విచారణ ముగించుకున్నారు. అయితే సండ్ర వెంకట వీరయ్య మాత్రం అప్పటి నుంచి కూడా నోటీసులు ఎప్పుడైతే ఏసీబీ జారీ చేసిందో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అందుబాటులో లేకుండా పోయారు. వేం నరేందర్ రెడ్డి విచారణ తీరుతెన్నుల చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఏసీబీ అధికారులు 160 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి, ఒకవేళ విచారణ కనుక హాజరు కాని పక్షంలో సండ్ర వెంకట వీరయ్య పైన వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నోటుకు ఓటు కేసులో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలను ఏసీబీ సంపాదించింది. తాను ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. వ్యతిరేకంగా ఓటు వేయాలి టీఆర్ఎస్ కంటూ ఆయన ప్రలోభ పెట్టినట్టుగా ఏసీబీ వద్ద సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య విచారణ అనేది కీలకంగా మారింది. గతంలో నిందితులను ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వేమనరేందర్ రెడ్డి మొత్తం వ్యవహారానికి సూత్రధారు అయితే ఇందులో పాత్రధారిగా ఈయన సండ్ర వెంకట వీరయ్య ఉన్నాడు. టీడీపీకి అనుకూలంగా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేయడానికి అనేక మందిని ప్రలోభ పెట్టినట్టుగా సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో ఆయన విచారించాలని ఏసీబీ భావిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయం తర్వాత సండ్ర వెంకట వీరయ్య విచారణకు హాజరవుతారంటూ టీడీపీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. మరోపక్క విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే విచారణను కనుక తప్పించుకున్నట్టయితే ప్రజలలో తప్పుడు సంకేతాలు పోతాయి కాబట్టి విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే టీడీపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎప్పుడైనా సరే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కార్యాలయానికి వస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఆయన విచారించడానికి అధికారులు ఇప్పటికే సన్నద్దమయ్యారు. ఆయన్ని ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ ప్రశ్నలు సంధించాలి, మొత్తం నోటుకు ఓటు వ్యవహారంలో సండ్ర వెంకట వీరయ్య పాత్ర ఏంటనే దానిపైన కూడా స్పష్టత ఉన్న ఏసీబీ అధికారులు ఆయన్ని విచారించడానికి సర్వం సిద్ధం చేశారు. ఒకవేళ ఆయన కనుక విచారణకు హాజరు కాని పక్షంలో వెంటనే కోర్టు ద్వారా వారెంట్లు జారీ చేయించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిల్మ పవన్, సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ ఒకవేళ విచారిస్తే ఎలాంటి విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే సండ్ర వెంకట వీరయ్య ఎవరెవరిని ప్రలోభ పెట్టారు, అక్కడ ఖమ్మం జిల్లాలో ఒక ముఖ్య నేతగా టీఆర్ఎస్ ముఖ్య నేతగా ఇటీవల మంత్రి పదవి పొందిన వ్యక్తిని ఓడించడానికి సండ్ర వెంకట వీరయ్య తన వంతు కృషి చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, స్వయం బాపురావులు వాళ్ళిద్దరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్లతో ఫోన్లలో పలుమార్లు సంభాషణలు జరిపారు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళని ప్రోద్బలం చేశారు, వాళ్ళని అనేక ప్రలోభాలకు గురిపెట్టినట్టుగా ఇప్పటికే ఫోన్ రికార్డింగ్లు ఉన్నట్టుగా సమాచారం. ఆడియో క్లిప్పింగ్లకు సంబంధించి వాటి ఆధారంగానే ఆయన విచారణ చేయబోతున్నారు. ఎవరి ఆదేశాలతో ఇట్లా ప్రలోభాలకు దిగారు, ఎవరు ఇదంతా చేయమన్నారు, దీని వెనకాల ఉన్న వ్యవహారం వెనకాల ఉన్న కింగ్ పిన్ ఎవరు అనే విషయాలను సండ్ర వెంకట వీరయ్య నుంచి విచారించే అవకాశం ఉంటుంది. మరోపక్క ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి వీళ్ళు ఆఫర్ చేసిన మొత్తాలని కూడా, డబ్బుల్ని ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, ఖమ్మం జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ నుంచే డబ్బులు సమీకరించుకున్నట్టుగా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన నుంచే ఈ డబ్బు సమీకరణ జరిగిందా అనే వివరాలను కూడా సండ్ర వెంకట వీరయ్య నుంచి రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో నోటు ఓటు కేసులో సండ్ర వెంకట వీరయ్యను గనక విచారించినట్లయితే ఒక కీలక సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. ఒక కేవలం స్టిఫెన్సన్ మాత్రమే కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలని ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రలోభ పెట్టారనే పూర్తి విషయాలను కూడా కేవలం స్టిఫెన్సన్ విషయంలో ఒక రేవంత్ రెడ్డి సెబాస్టియన్ ఉదయ్
నరసింహులే కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలను, చాలా మంది ఎమ్మెల్యేలని టీడీపీ నాయకులు ప్రారంభ పెట్టారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు రాబట్టడానికి సండ్ర వెంకట వీరయ్యని ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిల్మ పవన్ సండ్రను విచారించిన అనంతరం మళ్లీ టీడీపీలో ముఖ్య నేతలు ఎవరైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా నిల్మ, విచారణలో భాగంగా అనేక మందిని దర్యాప్తులో భాగంగా అనేక మందిని విచారించాల్సి ఉంది. ఇంకా కూడా వీళ్ళిద్దరూ కేవలం ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి మాత్రమే ఇప్పటి వరకు నోటీసులు జరిగాయి. ఈ కేసులో ఇంకా అనేక మంది పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి తగ్గ సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. మరోపక్క స్టీఫెన్సన్ కూడా తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. న్యాయమూర్తి ఎదుట తనతో చాలా మంది సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీఫెన్సన్ తో మాట్లాడిన ఆడియో టేపులు కూడా బహిర్గతమైన నేపథ్యంలో ఇంకా అనేక మంది స్టీఫెన్సన్ ఏ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టుగా స్టీఫెన్సన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది టీడీపీ నాయకులకి అందరికీ కూడా ఈ కేసు ఉచ్చు మెడక చుట్టుకునే అవకాశం కనపడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదు. దర్యాప్తులో భాగంగా ఇంకా అనేక మందిని విచారణకు పిలిపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చెప్పే అంశాలను బట్టి మరికొంతమందిని కూడా విచారణకు పిలిపించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలు వేమ్ నరేందర్ రెడ్డి కావచ్చు, అట్లనే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ తదితరులు ఇచ్చిన వాంగ్మూలాలు, మొన్న స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మరికొంతమంది నేతలకు కూడా నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. సండ్ర వెంకట వీరయ్యను విచారించిన తర్వాత కూడా ఆయన చెప్పే విషయాలను బట్టి మరికొంతమంది కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. నిల్మా, థ్యాంక్ యూ పవన్.